నెల్లూరు జిల్లా కొడవలూరు, నాయుడుపాలెం, ఎరుకలపాలెం గ్రామాల్లో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీకి ఓటు వేయలేదనే అనుమానంతో వైసీపీ కార్యకర్తలపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు. ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. కోవూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితులు చికిత్స పొందుతున్నారు. వాళ్ళే కార్యకర్తలే మా ఓటర్ తీసుకుని ఓట్లు వేస్తూ ఉంటే మేము కూడా మమ్మల్ని కూడా ఓట్లు వేయమని అడిగారు. మేము నచ్చిన వాళ్ళకి వేస్తాము, మాకేం సంబంధం, ఎవరైనా మాకు అందరు కావాల్సిన వాళ్ళే ఓట్లు. ఎవరు మాకు నచ్చిన వాళ్ళకి వేస్తాం అంటే మీకు నచ్చిన వాళ్ళు వేసేది, మీ ఊళ్ళో రాజకీయ నాయకులుగా ఉంటే మేము చెప్పిన వాళ్ళకి వేయాలి కదా అని చెప్పి మా మీదకి వచ్చి కత్తులతోటి రాడ్లతో అన్నింటితో కొట్టి మేము డబ్బులు మాకు డబ్బులు తీసుకున్నారు కదా, మా కాడ డబ్బులు తీసుకున్నందుకు ఓట్లు వేయండి, వీళ్ళు ఇంటికి వచ్చి మేము డబ్బులు ఇచ్చాము కదా, డబ్బులు తీసినప్పుడు అయినా మేము తీసుకోలేదు, తీసుకోపోయినా కానీ మీరు డబ్బులు తీసుకొని ఓట్లు ఇవ్వకుండా, మళ్ళీ డబ్బులు తీసుకోకుండా మీరు నచ్చిన వాళ్ళు ఓట్లు వేసుకుంటాము. ఈరోజు 6:30 మా బాబాయ్ని కత్తితో మొహం మీద నడిచారు, మా తమ్ముడిని రాడుతో కాళ్ళ మీద కొట్టారు, మా అక్కగారిని మాత్రానికి తలకాయ మీద రాళ్ళతో కొట్టారు. అక్కడ పోలీసులు కూడా ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల, అధికార పార్టీ వల్ల ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల మేము 100కి ఫోన్ చేసాం, ఎస్ఐ గారికి ఫోన్ చేసాం. అధికార పార్టీ వల్ల, అధికార పార్టీ ఒత్తిడి వల్ల మమ్మల్ని పడుతున్నాయి కానీ ఏమి పట్టించుకోవట్లేదు. నాయుడుపాలెము, నా పేరు గిరిజ. తెలుగుదేశం వరకు ఓట్లు వేయలేదని చెప్పని వచ్చి అడిగి ఇంటి మీదకి వచ్చి కొట్టారు. 30 మంది పైన వచ్చి ఇంటి మీదకి వచ్చి కొట్టారు. కత్తులతో మా బాబాయ్ని కత్తితో నరికారు. మా తమ్ముడు నుండి రాడ్డు తీసుకుని కాలు మీద కొట్టారు. నన్ను అంటే తల మీద కొట్టి కింద చేశారు. హాస్పిటల్ చేప మీద వేసుకుని వచ్చారు. జరిగిందండి 6:30-7 ప్రాంతం. ఇది వరకు పాత కక్షలు పాత కక్షలు ఏమి లేవు. నేను బూత్ కార్డు తగ్గుడు, ఇప్పుడు తగ్గు పడింది, ఓట్లు వేయలేదని. ఎంతమంది గాయాలి? గాయాలు నాకు ఇక్కడ కత్తిఘాటు, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు.